ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 కింగ్స్ 20:5. ఐ హ్యావ్ హియర్డ్ యువర్ ప్రేయర్ అండ్ సీన్ యువర్ టీయర్స్, ఐ విల్ హీల్ యూ. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగం కలగగా అతడు కన్నీరు విడిచి యెహోవాను ప్రార్థించెను. దేవుడు హిస్కియా ప్రార్థనను ఆలకించి ఆ భయంకరమైన రోగం నుండి హిస్కియాను విడిపించి అతన్ని బాగు చేశారు. అలాగే ఇంకా 15 సంవత్సరముల గొప్ప ఆయుష్ను హిస్కియాకు ఇచ్చారు. ప్రియులారా, ఈరోజు మీ జీవితాల్లో కూడా హిస్కియా కలిగిన పరిస్థితి మీకు ఎదురైందా? ఆర్థికంగాను ఆరోగ్యంగాను కుటుంబంగాను ఎన్నో సమస్యలు మీకు వస్తూ వాటిని గురించి మీరు భయపడుతూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని మీ కొరకే సిద్ధపరిచారు. ఆయనే మిమ్మల్ని బాగు చేసేవారు. మీ ఆర్థిక పరిస్థితిని, మీ ఆరోగ్య పరిస్థితిని, మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆయనే బాగు చేయగల సామర్థ్యం కలిగిన వారు. ఆయన సన్నిధిన మీరు చేసిన ప్రతి ప్రార్థనను, మీరు పెట్టిన ప్రతి మొరలన్నిటిని కూడా ఆయనే అంగీకరిస్తారు. సహోదరులారా, ఆ రోజు హిస్కియా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఈరోజు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ మనందరి జీవితంలోనూ దేవుడు జరిగించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. ఈరోజు మీకు వస్తున్న ప్రతికూలమైన పరిస్థితుల గురించి మీరు కలవరపడకుండా ఆయన సన్నిధిన కన్నీరు విడిచి ప్రార్థించేవారుగా మీరుండండి. చెదిరిపోయిన మీ జీవితాన్ని, తిరిగి నలిగిన మీ హృదయాన్ని ఆయనే బాగు చేస్తారు. గనుక ఈరోజు ఈ వాగ్దానం విన్న మనందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితుల నుండి కూడా ఆయనే విడిపించి మనందరికీ ఆయనే సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.